ఆహా అమ్మా, ఈ రోజు ఏంటో గాని కుడుములు చాలా రుచిగా ఉన్నాయి. ఏమైంది నాయనా, ఏం కావాలి నీకు? ఎన్ని చేశానో అన్ని నీకే ఇచ్చేశాను. నేను వెళ్ళి విశ్రాంతి తీసుకుంటాను. అందరూ బాగా భోజనం చేయండి. ఇప్పుడు నీకేమైంది? ప్రభు, ఇతను ఏం చెప్తున్నాడంటే, అమ్మ నందికి ఇతనికంటే ఎక్కువగా ఉండ్రాళ్ళు పెట్టిందట. అలా జరగడానికి వీల్లేదే, అమ్మ అందరికి సమానంగానే పంచుతుంది కదా. నంది దగ్గర ఉన్న కుడుములు చాలా ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తున్నాయి. లేదు ప్రభు, ఇందులో ఎక్కువ ఏమి లేదు. నేను తినేదాని వైపే ఎక్కువ చూడొద్దని ఎన్నిసార్లు చెప్పాలి నీకు? అలా చెప్పడం వల్ల ఏమి జరుగుదు నందీశ్వర, న్యాయంగా నడుచుకోవాలి. అంతకంటే ముందు మనం భోజనం పూర్తి చేయాలి. సరే, ఇప్పుడు ప్రారంభిద్దాం. ఎవరికి ఎన్నెన్నున్నాయో చూద్దాం. బగ్గా, వీళ్ళిద్దరి కన్నా నీ దగ్గర ఎక్కువగా ఉన్నట్టు నాకు అనిపిస్తున్నాయి. నీ వంతు కూడా సమానంగా చెయ్యాలి కదా. అమ్మయ్యా, ఇప్పుడు సమానంగా ఉన్నాయి. ఇప్పుడు డోలు లేదు, సన్నాయి లేదు. అంటే కుడుములు తినాలనే ఆశతో గొప్పగా గొడవ పడుతున్నారు. ఇప్పుడు కుడుములే లేవు, ఎలా గొడవ పడతారు? ఇది న్యాయం కాదు, అన్యాయం ప్రభు. మేమేం తినాలి? నేనుండగా మీరందరూ ఎవ్వరూ భోజనం గురించి అస్సలు చింతించకూడదు మిత్రులారా. మీరు నన్ను ఆటలో పట్టుకున్నారంటే మీకు తప్పకుండా భోజనం దొరుకుతుందని అర్థం. ఎవరు నువ్వు? ఇదేమి ప్రశ్న దేవి? మూడు లోకాల్లోనూ తెలివైన వాళ్ళు ఎవరు? మన బాల గణేశుడే కదా. దేవతలారా, నన్ను క్షమించండి. మీరెవరో నాకు సెలవివ్వండి. మీ జలకాలాటలో మిమ్మల్ని అంతరాయం కలిగించినందుకు నన్ను క్షమించండి దేవి. వీళ్ళందరూ నా మిత్రులు. ఇక నేను శివ పార్వతుల పుత్రుణ్ణి, గణేశుణ్ణి. భయంకరమైన రాక్షసుల నుంచి విముక్తి లభిస్తుంది. ప్రభు, మిమ్మల్ని కలుసుకున్నందుకు, మీ స్నేహితుల్ని కలుసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నేను నాగరాజు వాసుకీ పుత్రికను, అశ్లేషను. మీకు నా ప్రణామములు. మీరు మా ఇంటికి వచ్చి విందు ఆరగించి వెళ్ళాలి. లేదు లేదు ప్రభు, ఇప్పుడు మిమ్మల్ని అనుకరించటం కుదరదు. మీ ఇంటికి వచ్చి ఆతిథ్యం స్వీకరించటము కుదరదు. ఈయన మీతో రావడం కుదరదు. ప్రియమైన మిత్రులారా, ఎందుకు మీరందరూ వద్దంటున్నారు? మీరు నన్ను పట్టుకుంటే మీకు మంచి భోజనం పెడతానని చెప్పాను కదా. మీకోసం భోజనం సిద్ధం చేస్తాను. మనమందరం నాగలోకానికి వెళ్ళామంటే మనకి రకరకాల పిండి వంటలు దొరుకుతాయి. మీరు ఒప్పుకుంటే నేను అడుగుతాను. వినండి నాగపుత్రి, మీ ఇంట్లో నిజంగానే భోజనం దొరుకుతుందా? తప్పకుండా దొరుకుతుంది. మేము కొంచెం ఆలోచించుకోవాలి. ఏమంటావు నంది? వాళ్ళ విన్నపాన్ని మనం మన్నిస్తే బాగుంటుందని నాకనిపిస్తోంది. ఇతనేం చెప్తున్నాడంటే, ఇవాళ పార్వతీ అమ్మ దగ్గర కూడా భోజనం అడగలేం, ఎందుకంటే ఆమె పెట్టిందంతా బాలగణేష్ తినేశారు. ఇన్ని తక్కువ పదాలతో నువ్వు ఎలా చెప్పి అర్థం చేసుకుంటున్నావు పగ్గం? అలా అయితే మనమందరం కలిసి నాగకన్య ఏర్పాటు చేసిన విందుకు వెళదాం. ధన్యవాదాలు, మీరు నా వెంటే రండి.
అదిగో కనిపిస్తోందిగా, అదే మా ఇల్లు. వావ్, ఈ రాజమందిరం చాలా బాగుంది. బాలగణేష, మీరందరూ ఇక్కడే ఉండండి, నేను నా తండ్రి దగ్గరకు వెళ్ళి మీరొచ్చిన సంగతి చెప్తాను. తప్పకుండా రాజకుమారి. రాజకుమారి, ఎన్నిసార్లు నీకు చెప్పాలి పరిచయం లేని వ్యక్తులతో మాట్లాడొద్దు అని? అలాంటప్పుడు మీరు ఇంటికే తీసుకొచ్చారేంటి? నాన్నగారు, బాలగణేశుడు భగవంతుడు, తను ఒక దైవం. మన ఇంటికి వచ్చారంటే అది మన అదృష్టం. వెళ్ళండి, వెళ్ళి వాళ్ల భోజనానికి ఏర్పాటు చెయ్యండి. నేను చూస్తాను మీ దేవుడు ఎలా ఉన్నారు అని. ఆహా ప్రభు, మీ మాట వినడం వల్ల మంచి జరిగింది, చాలా కృతజ్ఞతలు. భోంచేయడం ప్రారంభిద్దాం బాలగణేష్. సర్లేగాని బాలగణేష, మీ రూపం ఏంటి, చాలా విచిత్రంగా కనిపిస్తుంది. ఒక దేవుడికో లేక దేవుని ఆకారం ఉన్నట్టుగా నేను ఇంతవరకు చూడలేదే. నాన్నగారు. అవును, విచిత్రంగానే ఉంది. పైన ఎంట్రా అంటే ఏనుగు తల, శరీరం విచిత్రంగా ఉంది. భోజన ప్రియులుగా ఉన్నారు. అది మాత్రమే కాదు, మీ మిత్రులు కూడా చూడడానికి చాలా విచిత్రంగా ఉన్నారు. ఒకవైపు చూశారంటే ఎద్దు, ఇంకోవైపు చూశారంటే ఎలుక, ఇంకొకరు చూస్తారంటే ఎముకలతోనూ, ఇంకొకరు చూస్తేనేమో నలుపు. ఇంకో మిత్రుణ్ణి వివరించలేకపోతున్నా. నాగరాజా, అతిథుల్ని హేళన చేయడం ఒక రాజుగా మీకు సబబేనా? కోప్పడొద్దు అతిథుల్లారా, నాకు మిమ్మల్ని చూస్తుంటే నవ్వు వస్తుంది అంతే. అలా అయితే పకపకా నవ్వడం ముందు అలవాటు చేసుకోండి. నాకు నవ్వాలనే ఉంది బాలగణేష్, కానీ మీరందరూ ఎదురుగుండా ఉన్నారని నవ్వలేకపోతున్నాను నేను. కానీ మీరు దేవుడు కదా, నా ఆశను మీరు నెరవేర్చాలి. అక్కడ కూర్చున్నట్టుగానే ఉండి మమ్మల్ని మీరు నవ్వించాలి. ఏంటి, ఏమైంది? నేను చెప్పింది మీరు చెయ్యలేరా? అడగకూడదేమీ అడగలేదు నాగరాజా, కానీ మీరు నవ్వి నవ్వి ఏమైపోతారు. నాగరాజా, నా భక్తులు మనస్ఫూర్తిగా వాళ్ళు కోరిన కోరికను నేను తప్పకుండా తీర్చడం నా బాధ్యత. నువ్వు మనస్ఫూర్తిగా అడిగావు కాబట్టి నీ కోరికను నేను తప్పకుండా తీరుస్తాను. తదాస్తు. ఏంటిది బాలగణేష, నా తండ్రి చేసిన తప్పుకి నేను మిమ్మల్ని క్షమాపణ అడుగుతున్నాను. తండ్రి చేసిన తప్పు ఆయనే మన్నింపు అడగాలి రాజకుమారి, అదే నాకు మంచిది. లేదంటే నాకు అస్సలు వినిపించదు. నాన్నగారు, దయచేసి క్షమాపణ అడగండి. నేను నవ్వును ఆపుకోలేకపోతున్నాను. నేనే ఏదో చెయ్యాలేమో. శేషనాగుకి ఈ విషయం చెప్పాలి. ఎంత ధైర్యం మీకు! మాయన్న దగ్గర ఎంత ధైర్యం ఉంటే మాయ చేస్తారు మీరు. ఎవరు మీరు? నేనే, అది శేషనాగ్. వీడే ఆ దుష్ట బాలకుడు శేషనాగ్. శేషనాగ్ మొదలకూడదు వీణ్ణి. ప్రభు మీరా? క్షమించండి ప్రభు, మీరని తెలియక నేనేదేదో వాగాను, నన్ను క్షమించండి. నువ్వంతా ఒక సహోదరుడువా, నన్నిలా ఒంటరిగా వదిలి వెళ్ళిపోతున్నావే. మీరే చెప్పండి అన్నా, నేనేం చేయాలని? ఎన్నిసార్లు మీకు చెప్పాలి ఈ నాగలోకం వదిలి బయటికి రమ్మని? అందరితోటి కలవండి, అన్ని విషయాలు కనుక్కోండి, అన్ని వార్తలు తెలుసుకోండి. ఎవరు ఎవరి యొక్క కుమారుడనే విషయం కూడా మీకు తెలియలేదు. ఇతను అన్న కుమారస్వామి విషయంలో కూడా మీరిదే చేశారు. అయ్యో, నన్ను క్షమించండి బాలగణేష, నన్ను క్షమించండి. నేను చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తంగా ఈ నాగలోకాన్ని మీకు ఇచ్చేస్తాను, మీరు తీసేసుకోండి. నాకు అక్కర్లేదు, నాకు ఇవన్నీ ఏమీ అక్కర్లేదు.
ఇది మీ రాజ్యం, మీ దగ్గరే ఉండనివ్వండి. నాది ఒక విన్నపం. మీ సంతోషం కోసం మిగతా వాళ్ళని ఎప్పుడూ కూడా హేళన చేయనని నాకిప్పుడు మాటివ్వండి, సత్యం పలకండి. నేను నా తప్పుని ఒప్పుకుంటున్నాను. ఇకపై ఈ నాగలోకంలో ఎవరు ఎవరిని ఎగతాడి చెయ్యరు. బాల్ గణేష్ కి జై. బాల్ గణేష్ కి జై. బాల్ గణేష్ కి జై. ఎవరు మీరంతా? ఎంత ధైర్యం ఉంటే నా నిద్రకు భంగం కలిగిస్తారు? నా పేరు మధు, వీడి పేరు కేతాబ్ జగన్నాథుడా. మేమిద్దరం మీ ఒంట్లోంచి వచ్చిన ఇద్దరు అసురులం. అయితే ఏం కావాలి మీ ఇద్దరు? మీ రాజ్యం, మీ శరీరంలోని శక్తులన్నీ మా వద్ద ఉన్నాయి. ఇప్పుడు ఈ రాజ్యం నాదే. ఒరి మూర్ఖులారా, మీ చావు నా చేతిలో ఉంది. విష్ణు, మేము చావం, మా చేతులతో మిమ్మల్ని చంపుతాం. దుష్టులారా, పాపులారా, మీకు ఇంతటి ధైర్యమా? ఇప్పుడు చూడండి మీకు ఎటువంటి గుణపాఠం చెప్తాను. చాలు దుష్టులరా, ఎక్కడితో ఆగండి. అసంభవం, సుదర్శన చక్రాన్నే వీళ్ళు తిప్పికొట్టారు. మాకు అవసరమైన ఆయుధాలను ప్రాప్తించుగాక. నేను వెంటనే బాలగణేష్ యొక్క సహాయం తీసుకోవాలి. అతను ఒక్కడే వీళ్ల దగ్గర నుంచి నన్ను కాపాడుతాడు. అరే, అతను పారిపోయాడు, పద పట్టుకుందాం. చెప్తాను ప్రభు, చెప్తాను. ఇదిగో ఇతను ఏం చెప్తున్నాడంటే, ప్రభు, గత కొద్ది రోజులుగా ఖుషీగా ఉండే పనులు మనమేమీ చేయలేదని చెప్తున్నాడు. అందువల్ల ఖుషియే లేదు. అగ్గం, ఇంత తక్కువ సమయంలో ఇన్ని విషయాలు ఎలా నేర్చుకోగలిగావు? నిజంగా నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. నోరు విప్పొద్దు అగ్గం, నోరు విప్పొద్దు. నీ మాటల యొక్క అర్థం ఆలోచించి ఆలోచించి నా బుర్ర అంతా పాడేది. బాల్ గణేష్, వాళ్ళకి అంత ధైర్యమా? ఆ విషయం నేను చూసుకుంటాను. వాళ్ళని ఒక ఆట ఆడుకుని వదిలేస్తాను. అగ్గం, నువ్వు ఋషి అవడానికి ఒక సమయం వచ్చిందని అనుకో. అందరూ నీ చెప్పేది వినండి. పదండి, వెళ్దాం. నువ్వు ఇక్కడే దాక్కున్నావా? నీ చివరి క్షణాలని ఎంచుకో విష్ణు. వీడెవరో? అరే ఎముకలు కూడా, ఎవడ్రా నువ్వు? ఏం కావాలరా నీకు? ఏంటి అంటున్నావు? సరిగ్గా మాట్లాడు.
ఎవడైనా నోరు తెరిచి సరిగ్గా చెప్పు ఏంటది అయ్యో కుయ్యో అని. సరిగ్గా మాట్లాడినంటున్నాడు వీడు. వీడిని ఇప్పుడు నేను కొట్టి పారేస్తాను. నేనేం చెప్తున్నానంటే, అరే అగ్గం నువ్వు ఇక్కడున్నావా? అరే మీరిద్దరు ఎవరు? మేమెవరైతే ఏంటి? నీకు ఈ అయ్యయ్యో ఉయ్యయ్యో తెలుసా? వీడు అగ్గం నా మిత్రుడు. ఏంటి, ఎందుకు, ఏం కావాలి మీకు? ఏం కావాలా? ఈ యాయా ఊను నా బుర్ర తినేశాడు. మళ్ళీ మాట్లాడుతున్నావా నోర్మోయి? అరే బగ్గం ఎక్కడికి వెళ్ళాడు? వీడు ఏం చెప్తున్నాడు ఎలా అర్థం అవుద్ది? బగ్గం ఎవరు? బగ్గం వీడి భాష వాడికి అర్థం అవుద్ది. అరే ఆగు ఆగు అగ్గం, బగ్గం వచ్చాక అదేంటో చెప్పు. నోర్మోయి, అరే ఏంటి మీరింత ఆందోళనగా ఉన్నారు? అరే నువ్వెవడ్రా? నేనే బగ్గం. నేను భోజనం తేవడానికి వెళ్ళాను. మాకు బాగా ఆకలిగా ఉంది. పదాగం బ్రింగి రండి భోంచేద్దాం. ఏమిటి చూస్తున్నారు? రండి భోంచేయండి. ఖాళీ కడుపుతో చావడం మంచి విషయం కాదు కదా. రా భోంచేద్దాం. మాట్లాడకుండా నోరు మూసుకొని ఇక్కడే ఉండు. మనం విష్ణుని కొట్టాలి. మీరందరూ ఇక్కడే నోరు మూసుకొని కూర్చోండి. మా కోపం తెప్పించకండి. మేమేమి తినం? మేము విష్ణువుని చంపాలి లేదా మేము చావాలి. ఏమంటున్నావు నువ్వు? మనం చావాలా? మనం చస్తావా? మనల్ని ఎవరు చంపుతారు? అరే ఏమిటి మీరు, కొంచెం గమ్మునుండండి. మీరు చచ్చిపోతారు, బాల గణేష్ మిమ్మల్ని చంపేస్తాడు. ఈ విషయం మీకింకా అర్థం కాలేదనుకుంటాను. పాపం ఎప్పటి నుంచో గొంతు చించుకుని అరుస్తున్నారు. ఏమంటున్నావు నువ్వు? ఎవరు మమ్మల్ని కొడతారు? ఎవరు? మమ్మల్ని ఎవ్వరూ చంపలేరు. వీడిలాగే మాట్లాడితే మనం ఖచ్చితంగా చచ్చిపోతాం. నోరు ముయ్యి. మమ్మల్ని ఎవ్వరూ చంపలేరు. చూడు, మీరు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారు. మీరు ఇంకొక మాట మాట్లాడినా కూడా విష్ణుని కొట్టడానికి ముందు నేను మిమ్మల్ని కొడతాను. నువ్వు ఇప్పుడు నోరు తెరిచి మాట్లాడు. ఏ బగ్గం ఏమంటున్నాడు వాడు? ఇతను ఏం చెప్తున్నాడంటే, అక్కడ చూడండి నంది మూషిక వస్తున్నారని చెప్తున్నాడు. రా నంది, రా మూషక్, రండి భోంచేయండి. బాలగణేషు వీళ్ళని కొట్టాలి కదా. ఆ తర్వాత మనకి బోలేడు పనులున్నాయి. వీళ్ళిద్దరూ ఎవరు? అవును, నేను వాళ్ళని ఈ విషయం అడగనేలేదు. ఎవరు మీరు చెప్పండి. మేము విష్ణువు శరీరంలోంచి వచ్చిన ఏడవకండి, ఏడవకండి, చెప్తాను. ఒంట్లోంచి వచ్చారంటే మురికిలోంచి వచ్చారని అర్థం. చీ, అలా అయితే మీ నుంచి దుర్వాసన వస్తుంది. మీరందరూ మాకు కోపం తెప్పిస్తున్నారు. మిమ్మల్ని వదలం. చూడండి, మీ విష్ణువుని మేము కొట్టి తీరాలి. ఆ తర్వాత మేము ఇక్కడ నుంచి వెళ్ళిపోతాం. మీరు మహావిష్ణువుని కొట్టలేరు. ఇతను చెప్పాడు కదా, మర్చిపోయారా? బాల గణేష్ మిమ్మల్ని అంతకు ముందే కొట్టేస్తారు. బాల గణేష్ మమ్మల్ని కొట్టడం కదా. ఇతను ఏం చెప్తున్నాడంటే, పైన చూడండి అని. నా భక్తులు మనసారా ఏది కోరుకుంటే అది నేను తప్పకుండా తీరుస్తాను. కానీ వాళ్ళ కోరిక నిజాయితీగా ఉండాలి. మీరిద్దరూ నిజాయితీ మనసుతో అడిగారు. నేను మీ కోరికని తప్పకుండా తీరుస్తాను. తదాస్తు.
మమ్మల్ని ఎవరు కొట్టలేరు, ఎవరు కూడా. ఆయుధాలు బాలగణేష్, బాలగణేష్ అమ్మా, నాకు కుడుములు ఇవ్వడానికి పిలిచారు కదా. కుడుములు ఇవ్వడానికి కాదు, నీకు వేరే పని అప్పగించడానికి పిలిచాను. ఇది తీసుకో. ఈ సామాను తీసుకువెళ్లి మీ నాన్నగారి దగ్గర పెట్టిరా. అమ్మా, ఇప్పుడు నాన్నగారు కైలాసంలో కదా ఉన్నారు, అక్కడికి వెళ్లాలంటే మేము ఆడుకోవడం కుదరదు కదమ్మా. బాలగణేష్, ఇప్పుడు మీ నాన్నగారు ధ్యానంలో కూర్చుని ఉంటారు, కానీ ఆయన ధ్యానం నుంచి లేచి వచ్చిన తరువాత స్నానం చేయడానికి కావలసిన సామాన్లు పక్కనే ఉండాలి కదా, లేకపోతే ఇబ్బంది పడతారు. నువ్వెళ్ళి అక్కడ పెట్టిరా నాయనా. ముందు తల్లి తండ్రి, ఆ తర్వాతే అన్నేను. ఆటలాడుకోవడం కూడా తర్వాతే కదమ్మా. పద మూషిక, మనం కైలాసం వెళ్దాం. ఇంకా వేగంగా వెళ్ళు మూషిక మహారాజా. ఆగు ఆగు మూషిక, మనం కైలాసం వచ్చేసాం. ఎవరు? దీన్ని నువ్వు పట్టుకో, ఇది నాకివ్వు. ప్రభు బాలగణేష, ప్రభు మిమ్మల్ని ఇలాగా దొర్లేలా చేసింది ఎవరు చెప్పండి, వెంటనే నేను వాడిని అంతం చేస్తాను. దీనికి కారణం మీరే నంది మహారాజా. నేనా? నేను ఇప్పుడు చేశాను. అవును, నేను చెప్పేది నిజమే. ఈ తప్పు చేసింది మీరే నంది మహారాజా. సరే, మీరు చెప్పిన మాటని నిలబెట్టుకోండి, సమయాన్ని వృధా చేయకండి, మీ తలని మీరే పగలగొట్టుకోండి. ఈ తప్పు నేను చేసుంటే ఖచ్చితంగా నేను శిక్ష అనుభవించాల్సిందే. ఇప్పుడే నా తల నా కొండకేసి కొట్టుకుని తలబద్దలు కొట్టుకుంటాను. అరే ఆగు నందీశ్వర, ఆ కొండకు గుద్దుకోకు. అదిగో అక్కడ చెట్టు కనిపిస్తుంది కదా, నువ్వు నేరుగా వెళ్ళి అక్కడ గుద్దుకో. చెప్తాం ప్రభు.
నువ్వు సరిగ్గా చెప్పావు. ఇప్పుడు మనల్ని చంపే తీరతాడు. ఎవరైనా మమ్మల్ని కాపాడండి, కాపాడండి, కాపాడండి. ఏంటికి మూషిక మహారాజా, ఈ పని నీకు సరదాగా అనిపిస్తోందా లేదా? చాలా సరదాగా ఉంది ప్రభు. నంది, వీటిని తీసుకువెళ్ళి నాన్నగారు పక్కన పెట్టేసి త్వరగా రా. నమస్కారం మునివర్యాన్ బావ. ప్రభు బాల్ గణేష్, నేను శివుడి దగ్గర నుంచి వస్తున్నాను. నాన్నగారిప్పుడు ధ్యానంలో ఉన్నారు మునివర్యా. నేను ఆయన్ని చూడాలని చాలా అవసరంతో వెళ్ళాను. మీరొచ్చిన కార్యం ఏంటో తెలుసుకోవచ్చా మునివర్యా? ఓం స్వాహా, ఓం స్వాహా. కాపాడండి, కాపాడండి, కాపాడండి. ఆగు దుష్ట పాపి, నీ మృత్యువుకు సమయం ఆసన్నమైంది. ఏంటి ఋషి, పర్వాలేదే, నన్ను ఎదుర్కొనే ధైర్యం నీకుందే. నీ ధైర్యానికి అభినందించి పోనీలే పాపని ప్రాణభిక్ష పెడుతున్నా. కానీ ఈ ప్రాణం నీకు రేపు ఉదయం వరకు మాత్రమే. రేపు నేను మీ అందర్నీ చంపి తినేస్తాను. ఆ రాక్షసుడు వల్ల ఇదే జరిగింది బాలగణేష. సమస్త మానవ జాతికి వాడి వల్ల అపకారం జరిగేలా ఉంది. ఇంత చిన్న విషయానికి నాన్నగారి అవసరం లేదనుకుంటాను. నాన్నగారి ధ్యానాన్ని భగ్నం చేయడం అంత మంచిది కాదు మునివర్యా. ఆ దుష్ట సింధూరాసురుణ్ణి కావాలంటే నేనెదురుకుంటాను. అది ప్రభు, అంటే మీరు చిన్నపిల్లాడు కదా అని. నా ఆకారానికి శక్తికి అస్సలు సంబంధమే లేదు మునివర్యా. ఒక చీమ చాలా చిన్నదిగా ఉంటుంది, కానీ అది ఏనుగు చెవులోకి వెళ్ళిపోయిందంటే అంతే, ఏనుగు గంగిర్లెత్తిపోతుంది. ఏంటి, మీరందరూ సిద్ధంగా ఉన్నారా? అవును ప్రభు. అవును ప్రభు. అయితే పదండి. ఇంకెప్పుడు ఇలా చేయకు. అమాయక ప్రజల్ని హింసించి బాధించి ఋషుల్ని కూడా బాధ పెడుతున్న మీరు వీరులనుకుంటున్నారా? ఏ సింధురాసురా, వచ్చి నీ ప్రతాపం నా దగ్గర చూపించు. బయటికి రా సింధురాసురా. ఎంత ధైర్యం ఉంటే నా తలుపు కొట్టి నన్నే యుద్ధానికి రమ్మంటావా? ధైర్యం ఉంటే బయటికి రా సింధురాసురా. నన్ను యుద్ధానికి పిలిచే ధైర్యం ఎవరికుందో చూస్తాను. రా, ముందుకు రా. ఎదురుగానే కదా నించున్నాను సింధురాసురా, కాస్త కిందకి చూడు. నువ్వు నన్ను చంపుతావా బాలుడా? లేదు సింధురాసురా, నేను నిన్ను కొట్టను. నీ అహంకారాన్ని నేను అణచివేస్తాను. నాకెందుకో ఈ రాక్షసుడికి బుర్ర పనిచేయట్లేదు అనుకుంటాను. నీకే అలా అనిపిస్తుంది బ్రింగి. ఎందుకంటే నాకు తెలివి ఉంది, నీకు అంతగా తెలివి లేదుగా.
చాలా ధన్యవాదాలు సింధురాసురా. నువ్విలా నవ్వుతూ నవ్వుతూ కూడా మమ్మల్ని అందరినీ భలే నవ్విస్తున్నావే. సింధురాసురుడంటే మరణానికి మారు పేరు. అలాంటి నాతోనే ఆటలా? నిస్సందేహంగా. అనవసరంగా సమయాన్ని నువ్వు వృధా చెయ్యద్దు. నువ్వు నాకొక మాట ఇవ్వాలి. ఈ రోజు నుంచి నువ్వు ఈ మునీశ్వరుల్ని, ఈ అమాయక ప్రజల్ని ఎలాంటి హాని చెయ్యనని పార్వతీపుత్రుడైన నాకు నువ్వు మాట ఇవ్వాలి. ఓహో, ఆ మహాదేవుని కుమారుడు బాలగణేష్ నువ్వేనా? నేను సమయాన్ని మాటలతో వృధా చేయను. నిన్ను ఇప్పుడే చీల్చి చెండాడతాను. చెండాడేది తరువాత, ముందు నన్ను పట్టుకో చూద్దాం. ఓం క్రీం క్రీం క్లీం కదా హట్ స్వాహా. ఓం హ్రీం క్రీం హ్రీం ధనుష్మాన్ హట్ స్వాహా. ఇప్పుడు నేను చూస్తాను నా నుంచి ఎలా తప్పించుకుంటావో బాలగణేష. ఓం నమః శివాయ. మీ పరాక్రమానికి నేను అనుమానించాను ప్రభు, నన్ను క్షమించండి ప్రభు. హరే, అదంతా వదిలేండి మునివర్యా. మీకు సాయం చెయ్యాలనుకుని నాన్నగారికి ఇవ్వాల్సిన అంగవస్త్రాన్ని, ఇంకా పువ్వుల్ని నాన్నగారికి ఇవ్వాలన్న విషయాన్నే మర్చిపోయాం. ఆయన ధ్యానం నుంచి లేచి కళ్ళు తెరిచే లోపు మేమిద్దరం అక్కడికి వెళ్ళి వీటిని ఇవ్వాలి. మేం వెళ్తాము. ప్రణామములు బాల్ గణేష్ కి.